లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇటీవల స్కంద సినిమా చేయడం ఆ సినిమా ఆశించినంతగా లేకపోవడం తెలిసిందే. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే నందమూరి నరసింహం బాలకృష్ణ పేరు వినిపించింది. ఆ తర్వాత బాలయ్య కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా అని వినిపించింది. ఆ తర్వాత బోయపాటితో సినిమా చేస్తున్నట్టుగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రకటించారు. దీంతో బన్నీ బోయపాటి మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం మొదలైంది. ఆ తర్వాత బన్నీతో కాదు బోయపాటి బాలయ్యతో అఖండ 2 చేయనున్నారని, ఆ సినిమాను గీతార్ట్స్ బ్యానర్ లో చేయనున్నారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో బోయపాటి సినిమా అంటూ టాక్ వినిపిస్తోంది. మ్యాటర్ ఏంటంటే బోయపాటి బన్నీతో సినిమా చేయాలంటే చాలా టైం పడుతుంది, అలాగే బాలయ్యతో ఇప్పటికిప్పుడు సినిమా చేయాలన్నా కుదరదు. బాబీ సినిమాతో బాలయ్య బిజీగా ఉన్నారు. అందుకని అనుకుంటా విజయ్ దేవరకొండకు బోయపాటి కథ చెప్పేలా అల్లు అర్జున్ మీటింగ్ ఏర్పాటు చేశారట. అల్లు అరవింద్ చెప్పగానే విజయ్ కాదనలేక వెంటనే ఓకే చెప్పాడట. త్వరలోనే విజయ్కి బోయపాటి కథ చెప్పనున్నారని సమాచారం. అయితే విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నాడు. April 5 ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అలాగే దిల్రాజు బ్యానర్ లో మరో సినిమా చేయడానికి విజయ్ ఓకే చెప్పాడు. ఈ సినిమాలు కంప్లీట్ కావడానికి టైం పడుతుంది. అయినప్పటికీ విజయ్కి బోయపాటి కథ చెప్పాలి అనుకుంటున్నాడట. ఈ కాంబో సెట్ అయితే మాత్రం క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. మరి ఏం జరగనుందో చూడాలి.